Darbaar TV, voice of common people. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. అవును, ఆ సంచలన నిర్ణయమే రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత తన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకున్న తర్వాతనే 2.5 ఏళ్ల తర్వాత పాత మంత్రుల 20 మందిలో కొంతమందిని తీసి మరికొంతమంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అలాగే మరోసారి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో, అలాగే ఎన్నికల సరంజామ సర్దుకునే నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు తెరలు లేపేయడం తెలిసింది. ఎందుకంటే మరో 7 ఏళ్లు ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మంత్రివర్గ వ్యవస్థీకరణ చేయాలనే నిర్ణయానికి వచ్చేట తెలిసింది. ఈ నేపథ్యంలో దాదాపు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో కొందరిని తొలగించవచ్చు సమాచారం. ముఖ్యంగా ఇప్పటికే ముఖ్యమైన శాఖలు నిర్వహించినటువంటి మహిళా మంత్రులను కూడా తప్పించే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే గతంలో హోంమంత్రిగా ఉన్నటువంటి మహిళా మంత్రిని తొలగించారు, ప్రస్తుతం కూడా హోంమంత్రిని మహిళా కేటాయించారు. అంటే రానున్న మంత్రివర్గ వ్యవస్థీకరణలో హోంమంత్రిగా కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. అంటే పార్టీలో అత్యంత సీనియర్ అయినటువంటి నేతను ఈ యొక్క హోంమంత్రిగా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికే జరుగుతున్నటువంటి ఈ సమాచారం మేరకు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా వచ్చే ఎమ్మెల్సీలో కూడా కొందరికి మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న సమాచారం. ఎందుకంటే మరో 7 ఏళ్లలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లేదా ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మళ్ళీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మరి పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా మంత్రివర్గ పునర్వ్యవస్థ అవసరం. అలాగే పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా ఈ యొక్క కొత్త మంత్రులను, కొత్త ముఖాలను ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడానికి పూర్తి కసరత్తు చేస్తున్న సమాచారం. అయితే ఈ మంత్రివర్గ వ్యవస్థీకరణ ఈ నెల చివరిలో లేదా ఉగాది నాటికి ఉండే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం. మొత్తానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైసీపీ స్థాయిలో మరోసారి ఈ యొక్క మంత్రి పదవులు చేపట్టడానికి ఉన్నటువంటి అవకాశాలు, అలాగే మంత్రులకు సంబంధించినటువంటి కీలక శాఖల మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో 5 లేదా 7 మంత్రులను పూర్తిస్థాయిలో తప్పించే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రస్తుతం త్వరలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి వారికి కూడా ఈ యొక్క కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి సీఎం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్న సమాచారం. అయితే మొత్తం 5 లేదా 7 మంత్రులను తొలగించే అవకాశం ఉందని, అయితే తొలగించేటువంటి ఈ యొక్క మంత్రుల స్థానంలో సామాజిక సమీకరణలను ఏమాత్రం దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో మంత్రివర్గ వ్యవస్థీకరణ అన్ని సామాజిక వర్గాలకు, అన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ఈ యొక్క కొత్త మంత్రివర్గం ఉంటుందన్నది సమాచారం. ప్రస్తుతానికైతే కొందరి పేర్లు బయటకు వస్తున్నా కానీ కర్నూలు జిల్లాలో, అలాగే తూర్పు గోదావరి జిల్లాలో కూడా కొందరిని తప్పించి పార్టీ బాధ్యత అప్పగించడం, లేదా రానున్న ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థాయికి మళ్ళీ పోటీలకు పంపడము అనే విషయంపై సీఎం ఇప్పటికే తుది నిర్ణయం తీసుకుంటున్న సమాచారం. మొత్తానికైతే వైసీపీలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి మంత్రివర్గ వ్యవస్థీకరణ మరోసారి పార్టీ నేతల్లో ఆశావాహల్లో తమకు మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ఊహల్లో తెలుపుతున్నారు. అయితే కొందరిపై వేటు పడడం ఖాయం. ఒకవేళ వేటు పడిన మంత్రులు వైసీపీలో ఉంటారా లేరా అన్నది కాలం మీద నిర్ణయించాలి. మొత్తానికి సీఎం త్వరలో తీసుకున్నటువంటి ఈ యొక్క సంచలన నిర్ణయం మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కబోతుంది, ఎవరికి స్థానం చలనం కాబోతుంది అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఉగాది నాటికి వెయిట్ చేయక తప్పదు. చూద్దాం సీఎం ఆశీస్సులు ఎవరికో.